2018లో దాదాపు మీకు డిపాజిట్ రాలేదనుకుంటా, 15,000 ఓట్లు పై చీలకు రావడం జరిగింది, 15,600 వచ్చినాయి. సో అప్పటి నుంచి కూడా 2023 వరకు చాలా మీరు పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. వాస్తవంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క విలేజ్కి దాదాపు 10 లక్షల రూపాయల పైగా వెచ్చించారు. అక్కడ గుళ్ళు కావచ్చు, ఇక చాలా రకాల కార్యక్రమాలు మీరు చేశారని చెప్పేసి అంటారు కదా. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు మీరు ఒక 50 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక వాదన. అంటే మీరు డబ్బులు వంచలేదని ఒక మాట చెప్తున్నప్పుడు కూడా ప్రజలు అది ప్రలోభాలకు గురి చేసినట్టే కదా. ఇప్పుడు మీరు కష్టం ఉందని వస్తారు మీ అవసరాన్ని బట్టి, నేను ఇస్తాను, మీరు ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు, మీకు కష్టం వచ్చింది, సహాయం చేసిండు అనేది ఉంటుంది నాకు. నాకు అవసరం ఉంది, ఇవాళ నాకు ప్రమోషన్ కావాలని వస్తా, అప్పుడు మీరేమనుకుంటారు, నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటే అది పైడాటికల్. నా సక్సెస్ని మీరు ప్రజెంట్ చేయాలనుకుంటే అది మీ ఏది, నా సక్సెస్ను 10 మందికి తెలియజేయాలి, సొసైటీకి ఇట్లా కూడా గెలవచ్చు అని చూపెట్టాలని ఒక ఆకాంక్షతో ఉన్నట్టు లెక్క. ఎంత తేడా ఉందండి మీరు నా దగ్గర రావడం, నేను మీ దగ్గర రావడం, అక్కడ కూడా జనంలో కూడా. నేను ఒకవేళ అవన్నీ చేసి నేను స్పీచ్ ఇచ్చినప్పుడు నేను గుళ్ళు సంఘాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు కళ్ళాలు, రైతు సేవా కేంద్రం, ఉచిత శిక్షణ శిబిరాలు, ఇవన్నీ కూడా మీరు ఓటేయకున్నా, నేను ఓడిపోయినా ఆ పనులన్నీ అవుతాయి, దానికి రాజకీయానికి సంబంధమే లేదు. రేపు పొద్దున నిన్నటి వరకు రాని వ్యక్తులు కూడా రేపు పొద్దున వస్తే నేను మళ్ళీ సాయం చేస్తాను, దానికి దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఇకపోతే వదిలేసేస్తే నేను నిజాయితీగా పనిచేస్తా, మీకు డోర్ సర్వీస్ చేస్తా, మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చి పని చేపిస్తా, ఒకవేళ అవసరం పడితే నేను తిరిగి చేపిస్తా, కానీ మిమ్మల్ని మాత్రం ఆఫీసుల చుట్టూ తిరిగినేగా నిజాయితీగా పనిచేస్తా, ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు, నా ఎంబడ గన్మెన్ రారు, నా ముందట పోలీస్ జీపు రాదు, నా ఇంకా కాన్వే రాదు, నేను వస్తా, మీ మధ్యలో కూర్చుంటా, సాల్వ్ చేస్తా, నెలకు ఒక్కసారినా లేదా 2 నెలలకు ఒకసారైనా మీ దగ్గరికి వస్తా, ఖచ్చితంగా పని చేస్తాను, నిజాయితీగా ఉంటాను, నన్ను నమ్మి ఆశీర్వదిస్తే పువ్వు గుర్తు కోటేయండి. ఇదే ఇది కూడా మీరు ఆలోచించుకోండి, నమ్మితే వేయండి అన్న, వేయు, ఓటేయు, నన్ను గెలిపియు, ఆశీర్వదించు, ఎమ్మెల్యే చేస్తే నేను ఇవన్నీ చేస్తాను అన్నప్పుడు తప్పు, చెయ్యకుండా చేస్తా, దానికి దీనికి సంబంధం లేదు. అవతల పార్టీ వాళ్ళు ఒకవేళ మీరు ఓడిపోతే ఖచ్చితంగా మిగతా ఏదైతే పెండింగ్ పనులు ఇవన్నీ పూర్తి చేసేవాళ్ళ 100% అప్పటికి 99% అయిందన్న, ఏం లేదు. పోలింగ్ రోజు పని, ఇప్పుడు ఓటింగ్ రోజు నడిచింది, తెల్లవారం నడిచింది, కౌంటింగ్ రోజు నడిచింది, ఇప్పటికీ నడుస్తాను. ఇంకా మీరు చేయాల్సిన ఏమున్నాయి కామారెడ్డికి, ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమం అవి వచ్చిన వాళ్ళందరికీ చేసినాం, అది 100% ఫిల్, అది కంటిన్యూస్ ప్రాసెస్, అది అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దానికి మీకు ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుతున్నాయి? అసలు ప్రాపర్టీ అమ్మినా అని చెప్పినాం, నేను ప్రెస్ మీడియాలో నేను ప్రాపర్టీలు అమ్మినాయి కూడా చూపెట్టాం, నేను డాక్యుమెంటేషన్ చేసినాం, వైట్ ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్ అన్ని కడతాం, లీగల్ గా కాదు కదా, ఇల్లీగల్ గా చేయట్లేదు కదా, లీగల్ గా చేస్తామని చెప్పినాం కదా. అంటే ఇప్పుడు మీ ఆస్తులను తరిగిపోయిన తర్వాత మరి మీరు ఏం చేస్తారు? పర్వాలేదు, నాకు ఒక కొడుకు ఉంటాడు. తర్వాత మీరు ప్రజాసేవ చేయలేదు కదా? ప్రజాసేవ నిరంతరం చేస్తానని నేను అనట్లేదు. ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు తిరిగి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మళ్ళీ అడుక్కునే స్థితిలో లేకుండా రిటర్న్స్ ఉండేటట్టు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఒక దగ్గర 20 లక్షలు పెట్టి కళ్యాణపమ్మ చేపించిన 25 ఓట్లు వచ్చినాయి, నేనేమనాలా దాన్ని, మరి కమర్షియల్ అయినా అంటే ఓటు కొన్నట్టేనా, అట్లా కాదన్న, అది కాదని తెలిసిన చేసిన, ఓటుకు దానికి సంబంధమే లేదు. ఇవాళ కూడా ఎప్పుడైతే నా చేతులు ఉంటారో, నా స్థాయి ఉంటారో, ఆ దేవుడు నాకు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు చేస్తాం, నాతో కానప్పుడు, నా తిండికే కష్టమైనప్పుడు ఏమైనా జీతం ఉంటాం, అంతేగాని ఆ జీతంలో నుంచి కూడా సాయం చేయొచ్చు. 10,000 రూపాయలు జీతం ఉంటే నేను 5,000లో సర్దుకోగలుగుతా అంటే 5,000 సాయం చేయొచ్చు, అది ఆలోచన విధానం మీద ఉంటారు. ఇది సరిపోదు కాలోజీ టీవీకి, ఇంకా పెద్ద స్టూడియో పెట్టాలి, ఎప్పుడు సరిపోదు, ఆ పెద్ద స్టూడియో పెడతారు, బాగుంది, చాలా బాగుంది అంటే ఎక్దమ్ ఈటీవీ కన్నా ఎక్కువ చేసిన, కానీ ఇంకా చేయాలా, బీబీ మల్టీనేషనల్ మీడియా లాగా చేయాలా, ఓ 5 ఫ్లోర్లు వేయాలనుకుంటా, ఇంకా 5 ఫ్లోర్లు వేస్తారు, ఎప్పటిదాకా ఇది, ఎప్పటిదాకా మన దగ్గర ఆర్థిక ఉన్నంత వరకే, అది ఎప్పుడు అయితే ఆశకు అంతే లేదు, తృప్తికి అంత లేదు, అవును ఆశకు అంతే లేదు, కానీ తృప్తికి అయితే అంత ఉంటది ఖచ్చితంగా, అవును ఉన్నంతలే చేస్తావు, హ్యాపీగా ఉంటావు, నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కడ, కాబట్టి ఆశ పడకుండా చేస్తున్నాం, ఉన్నా రోజులు చేస్తాం, కాదు ఊరుకుంటాం, ఎప్పుడు నేనే ఉండడానికి ఏమన్నా, నేను సూర్యుడు చంద్రుడు, సూర్యుడు చంద్రుడు వెంకటరమణారెడ్డి అంత 3 గ్రహాలు కావు కదా,
మనం కొన్ని రోజులు ఉంటాం తర్వాత ఇంకో నేనే ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే నన్ను చూసి ఇన్స్పైర్ కావాలి. యూత్ అందరూ కూడా ఇవాళ సంపాదిస్తున్న 10,000 నుంచి 10 లక్షల ప్యాకేజ్ ఉన్న వ్యక్తి దాకా 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఏదన్నా ఉండని, సంవత్సరంలో 12 నెలల ఒక్క నెల జీతము, ఒక్క నెల సంపాదన తన గ్రామంలో ఇన్వెస్ట్ చేయాలి తను సోషల్ సర్వీస్ కింద. అయితే మీరేమో ఆలోచన